కీర్తి క్రియేషన్స్ నేను ప్రొడ్యూసర్ కాబట్టి నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి కీర్తి క్రియేషన్స్ ఎవర్నే ఆయన దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా నీ బెనామీ కాదా ఆ చౌదరి గారు ఈడియట్ సినిమా నేతా సినిమాలన్నిటికీ కూడా డబ్బులు ఎవరు పెట్టారు రా తెలుసుకుందాం మిగతా డాన్స్ సినిమా కానీ మిగతా సినిమాలన్నింటికి కూడా నా మీద రేప్ కేసు పెట్టారు అంటారు మరి మా మహిళలు ఉన్నారు మాట్లాడకూడదు అయినా కూడా మాట్లాడ తప్పట్లేదు ఎందుకంటే ఒకసారి అంటాడు తమ్ముళ్ళు ఈ వయసులో నేను రేప్ చేయగలనా జగన్మోహన్ రెడ్డి నా మీద రేప్ కేసు పెట్టాడు అంటారు ఒకసారి అంటాడు ఏమ్మా రోజమ్మా పాప ఒక మహిళ ఒక మన్న మంత్రి అయ్యింది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక భర్తతో కాపురం చేసుకుంటుంది ఒక మహిళని అనవాల్సిన మాటనా నేను అడుగుతా ఉన్నాను ఈ సభ్య సమాజంలో రోజమ్మా నువ్వురా నా దగ్గర టచ్ చేయించుకో లోకేష్ దగ్గరికి వెళ్తావంటే ఏంటిది ఎక్కడికి వెళ్తున్నాం మనం అసలు మన సంస్కృతి ఏం నేర్పుతుందని అడుగుతా ఉన్నాను ఒకసారి అయితే నేను పనికిరానా అని అంటావు ఒకసారి రేపు చేసి టెస్ట్ చేసుకో అంటావు ఈ వెనకాల ఎవరు మాట్లాడుస్తున్నాను నేను మాకు ఇంకా సభ్య సంస్కారం ఉంది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను ఏం ఎవరిని పంపించి నేను టెస్ట్ చేస్తానని నేను ఏమన్నా అన్నానా వద్దు దయచేసి అటువంటి మాటలు మాత్రం దయచేసి తీసుకురావద్దు తీసుకురావద్దా మళ్ళీ కనుక ఇటువంటి కానీ రిపీట్ అవుతే మేము వెళ్తాం భువనేశ్వరం మీదకి వెళ్తాం ఎన్టీఆర్ నువ్వు అడుక్కు తింటుంటే ఎన్టీఆర్ నిన్ను ఎమ్మెల్యే చేసి నీ మంత్రి పదవి చేస్తే కోట్లు సంపాదించుకుంటే నువ్వు ఉత్తరాంధ్ర చేసేది ఏమీ లేదు నువ్వు నీ సంపాదన సంపాదించుకున్నావు నీకు విలువ లేవు చంద్రబాబు నాయుడు దగ్గర అతను పద్మం గడిపోవడం కోసం ఆయన దగ్గర ఉన్నావు నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నావు కాబట్టి నేను వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నాను తాగిపోతూ రా ఇవన్నీ కూడా తప్పు అనుకుంటా నేను ఆ రోజు నేను కూడా అదే పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాను నువ్వు మంత్రిగా ఉండి రాత్రంతా ఎలమంచిలో ఒక కార్యకర్త ఇంట్లో నువ్వు తొంగలేదా ఏడెనిమిది ఎండ్ల వరకు కూడా నువ్వు లేపిస్తూ లేకపోతే గన్నాళ్ళు వచ్చేసారి పరుగు పోతుందంటే నువ్వు బయటకు వచ్చినట్ట నువ్వే మాట్లాడేది మా పార్టీ గురించి జిల్లా పరిషత్లో ఆ రోజు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేము ఫైట్ చేస్తున్నాం ముగ్గురం గెలిచాం అజర్బాదుడే నేను ఇది తెలియజేస్తున్నాం నేను ఇన్స్టిట్యూషన్ మాట్లాడుతూ ఉన్నాను మీరు మీటింగ్ స్టార్ట్ అవుతే వెంకటరావు మేము గట్టిగా మాట్లాడుతూ మేము చూసుకుంటాం అంటారు ఏ నువ్వు చూసుకుంటావు అక్కడ నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యావు అందుకే ఆ రోజు నీకు కేసులు లేవు నాకు ఆనాడు కాంగ్రెస్ లో 51 కేసులు పెట్టారు ఈ రోజు నేను ఫైట్ చేస్తున్నాను నీ కుటుంబం గంజాయి అమ్ముకుంటుంది అంతర్రాష్ట్ర లెవెల్లో సెక్స్ రాకెట్లు నడుపుతారు లేఅవుట్ లో దాదాగిరి చేస్తారు గవర్నమెంట్ భూములు కబ్జాలు చేస్తారు మరి నువ్వా నర్సీపట్నం పులివా పిండివా ఊరకొక్కలా మాట్లాడడం కాదు తాగుబోతో ఒకటి మాత్రమే స్పష్టంగా చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో 33,000 ఎకరాలు తీసుకుని చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం 50% 50% అంటే ప్రభుత్వ సొంత ఖజానా యొక్క 50% సింగపూర్లకి లేఅవుట్లన్నీ ఇచ్చేసి కోట్ల రూపాయలు సంపాదించుకుందామని మరి మన ప్రాంతానికి ఇక్కడ రాజధాని చేస్తానంటే చంద్రబాబు నాయుడుతో నువ్వు కలిసి నువ్వు అడ్డుకోలేదా ఈ ప్రాంతం కనుక
అక్కడ అసెంబ్లీ కర్నూలులో జుడిషియల్ ఇక్కడ పరిపాలన రాజధాని అనుకుంటే మా ఉత్తరాంధ్ర ఎంత పైకి వచ్చేది నువ్వు అడ్డుకోలేదా నువ్వు ఉత్తరాంధ్ర దోరీ కాదా ఒకటి మాత్రం స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను నువ్వేదైతే సెక్స్ రాకెట్ నడుపుతూ నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి బెంగళూరులో ఈ పొప్పనాయుడు గారికి ఎంతమంది హీరోయిన్లు నువ్వు తాచావని నేను అడుగుతా ఉన్నాను రా ప్రధానంగా నేను అయ్యే తాగుబోతు అయ్యన్న పాత్రకు ఒకటే ఒకటి అలిగేషన్ చేస్తా ఉన్నాను గంజాయిలో ఈయనకి సంబంధం ఉంది అన్న దానికి నేను ప్రజల కోసం కేసు జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తిని రెండు సంవత్సరాలు ఉన్నాను అక్కడ నాకు ఒక పచ్చినగం తెలిసింది నా సెల్లో పక్కన బాబా ఒక మాఫియా నేను ఇది క్లియర్ కట్ గా నేను అలిగేషన్ చేస్తా ఉన్నాను ఆ తాగుబోతాడు దమ్ముంటారమ్మను బాబా ఎలియాస్ చౌదరి అతను గంజాయి వ్యాపారంలో అంతర్రాష్ట్ర దాదా అటువంటి వ్యక్తి ఈ గంజాయి తాలూకు వచ్చిన డబ్బుతో నక్సలైట్లకి మారణ ఆయుధాలు అందిస్తూ దందా చేస్తున్నాడని ఆనాడు ఎస్పీ గారు అతన్ని ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తే ఇదే తాగుబోతు అయ్యన్న పాత్రలో ఎవరైతే బాబా చౌదరి అన్న అతను ఉన్నాడో ఆ చౌదరి గారిని లోకేష్ దగ్గరికి తీసుకెళ్లి కోట్లాది రూపాయలు బ్రోకర్ పని చేసి ముట్ట చెప్పి ఎన్కౌంటర్ చెయ్యొద్దు ఏదో జైల్లో ఏదో కేసు కట్టి వేయండి అంటే ఆదాలు జైల్లోకి వచ్చాడు ఆనాడు మీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ గారు నాకు దొరికితే నేను సాక్ష్యాధారాలతో సహా ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఈ వ్యవహారం తేలుస్తాను ఇది మామూలు విషయం కాదు గంజా వ్యాపారం ఈ యొక్క ఆమినేషన్ ఏదైతుందో అది దీని మీద ల్యాండ్ ఆర్డర్ సంస్థ కొద్ది ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఇస్తాను ఇది అక్కడ అతను రెండు సంవత్సరాల బాబా చౌదరి అన్నవాడు ఉన్నాడా లేదా ఆ జైల్లో ఉన్నాడా లేదా అని కూడా ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నాను ఒకటి మాత్రమే తాగుబోతాయి అని ఒకటేనని చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా భారతి మేడం గారిని కానీ విజయసాయి రెడ్డి గారిని కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు తేలాపల్లి గారికి తేలితే ఈ రోజు చెప్తా ఉన్నాను ఈరోజు 12 అయ్యింది ఈ 12 ముందు వరకు ఏం జరిగిందో జరిగింది ఈ యొక్క 12 నిమిషం తర్వాత కానీ మా పార్టీని కానీ మా పెద్దలను కానీ మా యొక్క ముఖ్యమంత్రి కానీ విజయసాయి రెడ్డి గారిని కానీ ఇష్టానుసారం కానీ మాట్లాడితే నీ ఇంటికి వచ్చి నీ నట్టింటికి వచ్చి మా మహిళ చేత నిన్ను గుడ్డలు ఓడించి అంకుశాల రాజశేఖర రెడ్డి గారి పిల్లలు కానీ బట్టలు ఓడించి నర్సీపట్నంలో నిన్ను అరెస్ట్ చేయించకపోతే నా పేరు చంగవెంకటరావు కాదని కూడా తెలియజేసుకుంటాను ఇంకోటి ఉంది మహిళాధ్యక్షురాలు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా